అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాపట్ల సభలో మత్స్యకారుల్ని పెద్ద ఎత్తున ఉద్ధరించానని చెప్పి ఈరోజు సభలో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి గారి టైంలో మత్స్యకారులకి జరిగినటువంటి అన్యాయం మరి వాళ్ళ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఏదో చెప్తా ఉన్నాడు, ఈయనేదో మత్స్యకార భరోసా నేనే సృష్టించాననే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో పని ఉండదు, వాళ్ళకి బ్రతి ఉండదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పూర్వం కనీసం వాళ్ళకి ఎటువంటి పరిహారం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజున మొట్టమొదటిసారిగా 4,000 రూపాయల చొప్పున మత్స్యకారులకి ఆ బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దనేది వాస్తవమైనటువంటి విషయం. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఇదే విషయం. మీరు వాళ్ళ ఏదో నేను 10,000 రూపాయలు ఇస్తున్నానంటే ఇవాళ 120,000 మందికి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు? దాదాపు 20 లక్షల మంది పైన ఈ మత్స్యకారు వృత్తిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వకుండా కేవలం ఏదో 1 లక్ష, 1,25,000 మందికి ఇచ్చి అది కూడా అంకే. గత సంవత్సరం మీరు ఎన్ని వేల మందికి ఇచ్చారో చెప్పండి. ఇవాళ మేమేదో రిలీజ్ చేస్తామని చెప్పి అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక వంక పెట్టి ఇతర స్కీమ్స్తో లింక్ పెట్టి వాళ్ళకి అమ్మ ఒడి వస్తుందనో లేదంటే వసతి దీవెన వస్తుందనో ఇతర స్కీమ్స్తో కూడా లింక్ పెట్టి మీకు అవి వస్తున్నాయి కాబట్టి ఇది ఇవ్వమని చెప్పి చెప్పడం. ఒకే కుటుంబంలో తండ్రి ఉంటాడు, కొడుకులు ఉంటారు, 2-3 కొడుకులు ఉంటారు వాళ్ళకి. 4 వాళ్ళు వేటకెళ్తే కుటుంబానికి ఒకటే అని చెప్పి మీరు ఒకటిచ్చి కడుపు నింపుకోమంటా ఉన్నారు. ఇది మోసం దగా కదా జగన్మోహన్ రెడ్డి? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మోసం కాదా? మత్స్యకారులు మోసం చేయటం కాదా? అంటే మత్స్యకార పిల్లలు హాస్టల్స్లో చదువుకోకూడదా? మత్స్యకారుల పిల్లలు చదువుకుంటే వాళ్ళకి మత్స్యకార భరోసా మీరు ఇవ్వరా? అంటే ఈ రాష్ట్రంలో మీరు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు? ఇవాళ వాళ్ళు పనికి తగ్గిన విధంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీరు వేట నిషేధం అనేది ప్రభుత్వం అమలు చేస్తున్నది కాబట్టి ఆ 2 నెలలు జీవనం సాగించుకోవడానికి ఇవ్వాల్సినటువంటి బృతిలో కూడా మీరు మిగతా వాటికి లింకు పెట్టి కుటుంబంలో 2-3 ఉన్నారని చెప్పి కట్ చేసి ఇది పక్క పచ్చి దగ, దీన్ని సరి చేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతమందికి ఇచ్చారు చెప్పండి లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీరు డయాస్ ఎక్కి పచ్చి అబద్ధాలని నిజాలుగా చెప్పాలని మీరు ప్రయత్నం చేసినా కింద ఫీల్డ్లో మీరు అనేక మంది ఇవాళ మత్స్యకారులు వేటకెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందికి మీరు ఇచ్చారో లెక్క చెప్పమని నేను అడుగుతా ఉన్నా. సర్టిఫికెట్లు ఇవ్వడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము 15 రోజుల్లో మొత్తం సర్టిఫికెట్స్ అన్నీ కూడా డెత్ సర్టిఫికేట్ వాళ్ళకి అందించడం జరిగేది. కానీ ఇవాళ వాళ్ళ చుట్టూ తిరిగినా అప్లై చేసినా అన్నీ సరైనా చివరికి వచ్చేటప్పటికి శూన్యం, ఏమీ లేదు దాంట్లో. ఇవాళ మేము ఇది 10,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి 10,000 ఇస్తా ఉన్నారు అని చెప్పారు. కనీసం ఈ 4 సంవత్సరాల్లో మత్స్యకారులకి మీరు ఏదైనా ఒక వలముక్కన ఇచ్చారా? ఒక బోట్ ఇచ్చారా? గత ప్రభుత్వంలో 75% సబ్సిడీతో వలలు కానీ
పడవలు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఐస్ బాక్సులు కానీ, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వెహికల్స్ కానీ, టూ వీలర్స్ కానీ, ఇవాళ అనేక పథకాలు గతంలో వచ్చిండి, ఇవాళ ఏమైనాయి? ఇవాళ అవన్నీ ఏం చేశారు చెప్పండి. అంటే నేనేదో 10,000 రూపాయలు కొంతమందికి ఇస్తున్నాను కాబట్టి అందరికి ఇచ్చేసానని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆయిల్ స్కామ్, ఇది ఒక పెద్ద స్కామ్. ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నా అని చెప్పి అంటున్నారు. గత ప్రభుత్వంలో 6 రూపాయలు ఇస్తే నేను 9 రూపాయలు ఇస్తానని చెప్తా ఉన్నారు. 6 రూపాయలు ఇచ్చినప్పుడు డీజిల్ రేటు లీటర్ ఎంత ఉంది, ఈరోజు డీజిల్ రేట్ ఎంత ఉంది, మీరు ఎంత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు, ఆ ఇచ్చే సబ్సిడీలో కూడా ఏమి కోతలకు వస్తూ ఉన్నారు, ఇవాళ స్పష్టంగా ఉన్నాయి మా దగ్గర. గతంలో 70 రూపాయలు డీజిల్ ధర ఉంటే 6 రూపాయలు సబ్సిడీ, ఇవాళ 102 రూపాయలు ఉంది, అంటే 32 రూపాయలు పెరిగితే మీరు ఇచ్చేది నేను 9 రూపాయలు చేశాను అంటున్నారు, అంటే 3 రూపాయలు, అంటే 30 రూపాయలు మీరు ఆయిల్ రేటు పెంచి 3 రూపాయలు ఇస్తున్నానని చెప్పి ఆ 3 రూపాయల్లో మళ్ళీ హాఫ్ కాప్ వాళ్ళకి శాలరీస్ ఇస్తారు, హాఫ్ కాప్ నుంచి బంక్ వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ అంట, మళ్ళీ 1 రూపాయి కటింగ్. వీళ్ళన్నీ కూడా ఒక దళారి ఉంటాడు, ఈ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుంటాడు, వాళ్ళకేదో నయాన భయాన పెట్టేసి మొత్తం ఈ ఆయిల్ అంతా కొట్టేస్తూ ఉంటారు. ఇది పచ్చి మోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయిల్ సబ్సిడీ పేరుతో దోపిడీ. ఇవాళ మీరు ఎంత 8,000 మందికి ఇస్తూ ఉన్నారు లెక్క చెప్పండి. 6 తెలుగుదేశం ప్రభుత్వం అన్ని 8,000 మందికి ఇచ్చింది, అరకొరా ఇచ్చి ఇవాళ మోసం చేసే కార్యక్రమాలకి ఈ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఆ రోజున ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం, మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో 99 2004లో 3 మత్స్యకారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2014 నుంచి 2019కి 6 మత్స్యకార రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 6 రెసిడెన్షియల్ స్కూల్, 6+ పాత 3-9 రెసిడెన్షియల్ స్కూల్స్ మత్స్యకారుల్లో కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకి జూనియర్ కాలేజ్ కూడా పెట్టి, 10th వాళ్ళు ఆపేస్తున్నారని చెప్పి జూనియర్ కాలేజీలో కూడా పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. మీరేం చేస్తూ ఉన్నారు ఈరోజు? కాలేజీలు సరిగ్గా మెయింటెనెన్స్ లేవు, స్కూల్స్ మెయింటెనెన్స్ లేదు, మోసం చేస్తూ ఇవాళ నేనేదో మత్స్యకారుల్ని ఉద్ధరించానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇది రమ్మన్న హుద్హుద్ తుఫాన్లో ఆ రోజున దెబ్బతిన్నటువంటి ఇళ్ళు దాదాపు 2,750 ఇళ్ళు నిర్మాణం చేశాం. ఏ ఇవాళ వరకు నీకు ఇస్తాక మనసు రావట్లేదే? ఇది మత్స్యకారుల మీద మీకున్నటువంటి నిర్లక్ష్యం కదా. అదేవిధంగా ఆ రోజున మేము బోట్లు పడవలు కానీ రిపేర్లు ఉంటే 17 కోట్లు ఆ రోజు రిలీజ్ చేశాం. ఇవాళ తుఫాన్లు వస్తే మీరు ఏమిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజున తీర ప్రాంతంలో వృత్తితో సంబంధం లేకుండా ఆ గ్రామాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి తుఫాన్ వచ్చిన సందర్భంలో 50 కేజీల బియ్యం, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు మేము అందించాం. ఇవాళ కనీసం వచ్చి పలకరించే నాదుడే లేడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. కనీసం వచ్చి తుఫాన్లో ఎలా ఉన్నారు అని చూసిన పాపం లేదు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు. ఇది మీకు మత్స్యకారుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం కాదా? ఇవాళ ఇదే బా పట్ల మీరు వెళ్ళి మాట్లాడుతున్న సభ, ఆ రోజున చేపల వృత్తులు ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో అక్కడ ఒక హ్యాచరీ 20 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తుంటే ఈ 4 సంవత్సరాలు మీకు దాన్ని ఇంకా చూడాలనే జ్ఞానం కూడా లేదా ఈరోజు వరకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ అక్కడ చేప పిల్లలు ఉత్పత్తి అయితే అవన్నీ కూడా చెరువుల్లో, వంకల్లో, కాలువల్లో
మరి ఏర్పాటు చేసుకుంటే ఇవాళ ఎంతమందికి దాని మీద బుర్తి వస్తుంది? ఇది చేయకుండా జియో నెంబర్ 217 అసలు చెరువులే కొట్టేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రిది. జియో నెంబర్ 217 తీసుకొచ్చి తరతరాలుగా హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని ఆన్లైన్ ఆక్షన్ పెట్టించి మీ దళారులతో కొట్టేయాలనే లక్ష్యంతో ఈ దోపిడీ చేసింది. దానికి శ్రీకారం చుట్టింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి సమాధానం చెప్పండి. జియో నెంబర్ 217 తీసుకొచ్చింది వాస్తవమా కాదా? ఇవాళ ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ తీర ప్రాంతంలో ఫిషింగ్ అందక, వేట తగ్గిపోయింది, అక్కడ చేపల ఉత్పత్తులు తీర ప్రాంతంలో తగ్గిపోయినాయి. డీప్ సీకి వెళ్ళడానికి ఆ రోజున మేము ట్రాలర్స్ నిర్మాణం చేసుకోవడానికి, డీప్ సీ బోట్లు నిర్మాణం చేసుకోవడానికి 50% పైన సబ్సిడీతో పడవలు నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏవా ఇవన్నీ? ఇవాళ తమిళనాడు నుంచి అంత పెద్ద విషయాన్ని కూడా మీరు ఇవాళ పట్టించుకోవట్లా, తమిళనాడు నుంచి స్పీడ్ బోట్లు వచ్చి ఆ స్పీడ్ బోట్లతో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్య సంపద అంతా వాళ్ళు దోచుకెళ్ళిపోతా ఉంటే కనీసం వాటిని కట్టడి చేసే అవకాశం ఉన్నా కూడా మీరు ఎందుకు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? అవసరమైతే కోస్ట్ గార్డ్స్ని స్పెషల్గా పెట్టించండి, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్ని ట్రైనింగ్ ఇప్పించండి, వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కల్పించండి. ఆ బోట్లు రాకుండా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మీకుందా లేదా ముఖ్యమంత్రి గారు? ఇంకా మీరేదో మత్స్యకారులు నేను కాపాడుతా ఉన్నాను, మత్స్యకారులకు నేను ఉద్ధరిస్తా ఉన్నానంటే ఇవాళ నమ్మే పరిస్థితుల్లో మత్స్యకార వర్గాలు లేవనేది విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.